బుక్ ఫెయిర్ ప్రాధాన్యత ఏంటి? మీరు ఇవాళ చూసిన దాని మీద మీకు అనిపించింది ఏమిటి? ఎట్లా ఉందండి? నా పేరు దుర్గం రవీందర్, నేను జర్నలిస్ట్ని. మా గ్రామాలకు సంబంధించి, ప్రజలకు సంబంధించి, ప్రజల ఇష్యూస్ మీద రాస్తుంటాను రెగ్యులర్గా. పుస్తక ప్రచురణ సంబంధించి పుస్తకాలు ఎవరు ఏ రకంగా ఎక్కడ ప్రచారం చేసినా అది మతపరమైన పుస్తకాలు కానీ, సిద్ధాంతపరమైన కానీ, సైంటిఫిక్ కానీ, ఏవైనా సరే పుస్తకం అంటేనే ముందు అది జనాలకు వెళ్ళాలి, ప్రచారం పొందాలి. ఏదో ఒక రకం పుస్తకం చదివితే తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే మంచి పుస్తకాలు చదివే బాట పడతారు. ఏ రకంగా చూసినది ప్రతి ఏడాది ఇదే టైంకి ఇదే గ్రౌండ్లో చేయడం అన్నది మంచి సంప్రదాయంగా అనిపిస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఇట్లాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. పుస్తక పఠనము అట్లాగే అవగాహన పెంచుకోవాలనే ఒక తపన ఈ వచ్చినటువంటి ఈ ఎగ్జిబిషన్కి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళ ఆసక్తి పెరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా వచ్చినటువంటి వాళ్ళని చూస్తే ఎట్లా ఉంది మీ అబ్జర్వేషన్ ఏంటి? అవసరం ఉంది, పుస్తకాల అవసరం ఉంది, పుస్తకాల అవసరాన్ని ఫీల్ అయ్యే వీళ్ళంతా వచ్చారా? ఎలాంటి పుస్తకాలు కొంటున్నారు లేదా ఎలా ఆసక్తి చూపిస్తున్నారు? చూస్తున్నాను నేను, కొనుగోలు తక్కువే ఉన్నాయండి, కానీ చూడడం బాగుంది. చూసిన వాళ్ళు తప్పకుండా ఈసారి కొనకపోయిన వచ్చేసారని కొంటారు. చాలా ఇబ్బందులు ఉంటాయి కొనడానికి, ఎందుకంటే పుస్తకాల ధరలు బాగా విపరీత ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయండి. ఒక 2,000 రూపాయల పుస్తకాలు కొంటే చేతిలో పట్టుకున్నట్టు పుస్తకాలు వస్తున్నాయి. అట్లా కాకుండా కొంచెం పుస్తకాలు ప్రభుత్వం ఇంకో రకంగా ఎంకరేజ్ చేసి తక్కువ ధరకు ఇవాళ ఒక స్టాల్లో ఎవ్రీ బుక్ 10 రూపీస్ అంటే అరగంటలో అమ్ముడుపోయినాయట. అట్లా ఏదన్నా స్కీమ్స్ లాంటివి పెట్టి, రకరకాల స్కీమ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అట్లా సబ్సిడీనో డిస్కౌంట్ ఇచ్చి ఏదో రకంగా పుస్తకాలను జనాల చేతుల్లోకి పోయేటట్టు చూస్తే అది ఆహ్వానించదగిన పరిణామం అనిపిస్తుంది. అట్లా చేయాల్సి ఉంటుంది. బయట కూడా రేపు ఆదివారం ఇవాళ శనివారం కొంచెం లీవర్గా చూడొచ్చు అనుకుని చాలా ఎక్కువ మంది వచ్చారని కూడా తెలుస్తున్నది. అట్లాగే ఇవాళ రేపు బహుశా కొంత రిబేట్ ఇస్తున్నారు అనే ప్రచారం కూడా బయట ఉంది. ఆ రీచే చూసినప్పుడు దాని అవసరం ఉంది, కొంత రేట్లు ఎక్కువ ఉన్నాయి, రిబేట్ ఇస్తే ఎక్కువ మంది కొంటారు, ఎక్కువ మంది చూడటమే కాకుండా ఎక్కువ మంది కొంటారని చెప్తున్నందుకు మిత్రులకు ధన్యవాదాలు చెప్దాం. ఈ దేశీ దిశ బుక్ ఫెయిర్కి వచ్చి అభిప్రాయ సేకరణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.